ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. హైదరాబాదులో జూబ్లీ బస్టేషన్ నుంచి ఇమ్లిబన్ బస్టేషన్ వరకు 11 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ప్రారంభిస్తారు. తెలంగాణలో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మేడారంలో గత అర్ధరాత్రి ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. జాతరలో ఈరోజు 2వ రోజు సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను మేడారం గద్దెకు చేరుస్తారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు ఈ మధ్యాహ్నం వెలువడుతుంది. హైదరాబాదులో జూబ్లీ బస్టేషన్ నుంచి ఇమ్లిబన్ బస్టేషన్ వరకు 11 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ప్రారంభిస్తారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్కుల్లో ఒకటిగా అవతరించనుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో 3 కారిడార్లు ఉండగా ఇందులో ఇప్పటికే నాగోల్ రాయదుర్గం ఎల్బీనగర్ మియాపూర్ కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జూబ్లీ బస్టేషన్ ఇమ్లిబన్ బస్టేషన్ మార్గం రేపటినుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గంలో మొత్తం 9 మెట్రో స్టేషన్లున్నాయి. హైదరాబాద్లోని 2 ప్రధానమైన జూబ్లీ బస్టేషన్ ఇమ్లిబన్లను ఈ మార్గం అనుసంధానిస్తుంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు మార్గం 69 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2 కారిడార్ల ద్వారా ప్రతిరోజు 4 లక్షల మంది ప్రయాణిస్తుండగా 3వ కారిడార్ అందుబాటులోకి వచ్చాక ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 906 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న ఎన్నికలకు ఈరోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్నవారికి ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించి కార్యనిర్వాహక వర్గం ఎన్నికను కూడా నిర్వహిస్తారు. కాగా రాష్ట వ్యాప్తంగా వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో 18,42,000 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 97 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు మొదలైంది. పలువురు అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న స్థానాలను ఎంచుకుంటున్నారు. కొంతమంది ఆశావహులు సర్వశక్తులు ఒడ్డి గెలుపొందాలని భావిస్తుండగా మరికొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మా విలేకరి తెలియజేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో గత అర్ధరాత్రి ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. జాతరలో 2వ రోజైన ఈరోజు సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను మేడారం గద్దెకు చేరుస్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం చేరుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం అమ్మవారికి ఇష్టమైన బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సమ్మక్క రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కుంకుమ భరిణను తీసుకుని కిందకు వస్తున్న సమయంలో జిల్లా ఎస్పీ గాలిలో కాల్పులు జరుపుతారు. ఆ తుపాకీ శబ్దాన్నే సమ్మక్క ఆగమనానికి సంకేతం. భారీ బందోబస్తు మధ్య రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది భక్తజన సందోహం నడుమ సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. కాగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి కరుణాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ ఉదయం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తదితరులు రేపు మేడారం సందర్శిస్తారు. మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం హ్యామ్ రేడియో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హ్యామ్ రేడియో జాతరలో సమాచారాన్ని సత్వరమే భక్తులకు అందించేందుకు ఉపయోగపడుతోంది. మేడారం జాతర జరుగుతున్న ప్రాంతం మారుమూల ప్రాంతమై మొబైల్ సిగ్నల్స్ విస్తృతంగా లేని కారణంగా హ్యామ్ రేడియో సేవలు అత్యంత అవసరమని భావించి కలెక్టర్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ హ్యామ్ రేడియో ద్వారా ఒకేసారి అన్ని ప్రాంతాలకు సమాచారమిచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. జాతరలో కుటుంబ సభ్యులు తప్పిపోయినా, దొంగతనాలు జరిగినా, ఆకస్మిక ప్రమాదాలు ఎదురైనా సత్వరమే సమాచారం అందించడం ద్వారా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని మా విలేకరి తెలియజేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది.
ఈ కేసులో దోషి మరి శ్రీనివాసరెడ్డిని ఈ ఉదయం కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరెడ్డిపై నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను రాచకొండ పోలీసులు కోర్టుకు ఇప్పటికే సమర్పించారు. జనవరి 27న రావలసిన తీర్పు ఈరోజుకు వాయిదా పడింది. సమత హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష పడడంతో నల్గొండ ఫాస్ట్రాక్ కోర్టు ఇవ్వనున్న తీర్పు కోసం హాజీపూర్ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారని మా విలేకరి తెలియజేస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు 564 మంది మృతి చెందగా ఫిలిప్పీన్స్ లో ఒకరు చనిపోయారు. నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 28,060 మందికి ఈ వైరస్ సోకినట్లు చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ తెలియజేసింది. కాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో తాజాగా 5 చేరినట్లు తెలుస్తోంది. వారి రక్త నమూనాలు సేకరించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ పట్ల భయాందోళనలు అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లాలో విజయ డైరీ ఆధ్వర్యంలో కొత్తగా 36 పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట పాడి పరిశ్రమ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 24 కేంద్రాలు ప్రారంభం కాగా మరో 12 కేంద్రాలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. జిల్లా పరిధిలో మెదక్ రామాయంపేట, చేగుంట, కౌడిపల్లి, శెట్టిపల్లి, పాపన్నపేట, యావపూర్, రేగోడ్, పెద్ద శంకరంపేటలలో బల్క్ పాల కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 160 సేకరణ కేంద్రాలు ఉన్నాయి. విజయ డైరీకి పాలు సరఫరా చేసే రైతులకు సబ్సిడీపై గేదెలు, గడ్డి విత్తనాలు, దాణా పంపిణీ చేయనున్నట్లు అధికారులు రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పాడి పరిశ్రమను బలోపేతం చేసేందుకు విజయ డైరీ పాల సేకరణ ధరను ఈ నెల నుంచి లీటర్కు మరో 2 రూపాయలు పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్దేశించిన అంశాల్లో ఏ ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా అన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, బ్యాంక్ అధికారులు ట్రాక్టర్ల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే శుక్రవారం కల్లా అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సమకూర్చుకోవడానికి బ్యాంకు ఖాతాలు తెరవడం, డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం, మంజూరులు ఇవ్వడం, మార్జిన్ మనీ చెల్లించడం, ట్రెజరీలో బిల్లులను సమర్పించడం, సంబంధిత ట్రాక్టర్ డీలర్లకు చెల్లింపులు జరిగే విధంగా చూడటం, ట్రాక్టర్లను గ్రామ పంచాయతీలకు అందించడం తదితర కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కందులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా వద్ద ఈ ఉదయం రైతులు ధర్నా నిర్వహించారు. మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. జస్టిస్ ఎన్వీ రమణ తదితరులతో కూడిన ధర్మాసనం రేపు ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ రిజర్వు బ్యాంకు ఈరోజు విడుదల చేసిన 2019-20 చివరి ద్వైమాసిక ద్రవ్య విధానంలో పాలసీ రేట్లలో యథాతథ స్థితి సూచించింది. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద 5.15% పాత రేటునే అనుసరిస్తూ రెపో రేటు విధానాన్ని ప్రకటించింది. రిజర్వు రెపో రేటు కూడా పాత 4.90% ఉంటుంది. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు, లారీ, బస్సు, టాక్సీ, ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట కార్మిక శాఖ తెలిపింది. గత సంవత్సరం డిసెంబర్ 18 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద 18 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాదులో జూబ్లీ బస్టేషన్ నుంచి ఇమిలిబన్ బస్టేషన్ వరకు 11 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ప్రారంభిస్తారు. తెలంగాణలో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మేడారంలో గత అర్ధరాత్రి ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. జాతరలో ఈరోజు 2వ రోజు సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను మేడారం గద్దెకు చేరుస్తారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు ఈ మధ్యాహ్నం వెలువడనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం.